ఉపాధ్యాయుడి ప్రోత్సాహం విద్యార్థులను ఆంగ్ల కథల సంపుటిని రాసేలా చేసింది. ది స్టోరీస్ ఆఫ్ ఆపిల్ గూడా చిల్డ్రన్స్ పేరిట 5వ తరగతి విద్యార్థులు రాసిన కథలు ప్రశంసలు అందుకుంటున్నాయి. అయితే వీరంతా ఏదో కాన్వెంట్ స్కూల్ విద్యార్థులు అనుకుంటే పొరపాటే. నందనవనంగా కనిపిస్తున్న ఇది ఆదిలాబాద్ జిల్లా యాపల్గూడ ప్రాథమిక పాఠశాల. పూలు పచ్చని మొక్కలతో ఆహ్లాదకరంగా కనిపిస్తున్న ఈ పాఠశాల ప్రస్తుత పోటీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం పొందేందుకు కృషి చేస్తోంది. మొదట్లో ఇంగ్లీష్ అంటే భయం ఉండేదని తమ ఉపాధ్యాయుడు ఆ భయాన్ని పోగొట్టి బాల సాహిత్యం వైపు అడుగులు వేయించారని సంతోషం వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల అభిరుచికి తగ్గట్టుగా ప్రైవేటు పాఠశాలకు ఏమాత్రం తీసిపోకుండా ఉపాధ్యాయులు ఆంగ్ల బోధన చేస్తున్నారు. యాపిల్గూడలోని పిల్లలే కాకుండా చుట్టుపక్కల 14 గ్రామాల నుంచి పిల్లలు ఈ సర్కారు బడికి వస్తున్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆంగ్లం బోధించి ఉపాధ్యాయుడు అందించిన ప్రోత్సాహం విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచుతోంది. ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించిన 5వ తరగతి విద్యార్థులు ఏకంగా ఆంగ్ల కథల సంపుటిని రాశారు. ఉపాధ్యాయులు చెప్పిన విషయాలను ఆకళింపు చేసుకుని బాల సాహిత్య రచయితల ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన పుస్తక ప్రదర్శనకు కూడా ఎంపికయ్యారు. ది స్టోరీస్ ఆఫ్ ఆపిల్ గూడా చిల్డ్రన్స్ పేరుతో చిన్నారులు రాసిన కథల సంపుటికి విశేష ఆదరణ లభించింది. ఇంగ్లీష్ టీచర్ బుక్క గంగయ్య ప్రోత్సాహంతో 18 మంది విద్యార్థులు ప్రకృతి, స్నేహం, పేదరికం, వ్యవసాయం, జంతువులు తదితర అంశాలపై కథలు రాశారు. ఇంగ్లీష్లో ఒక్కో కథ రాశారు. చిన్న చిన్న తప్పులను ఉపాధ్యాయుడు సరిచేసి అచ్చువేయించారు. కథల పుస్తకానికి ది స్టోరీ ఆఫ్ ఆపిల్ గూడా చిల్డ్రన్స్ అని పేరు పెట్టారు. ఇటీవల హైదరాబాద్లోని ఎన్టీఆర్ గార్డెన్స్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పుస్తక ప్రదర్శనలో చిన్నారుల కథల సంపుటి చోటు సంపాదించుకోవడం విశేషం. ఈ సందర్భంగా విద్యార్థులు దూరదర్శన్తో మాట్లాడుతూ గంగయ్య సార్ ప్రోత్సాహంతోనే తాము కథలను రాయగలిగామని చెప్పారు. మొదట ఇంగ్లీష్ అంటే భయం వేసేదని తమ ఉపాధ్యాయుడు ఆ భయాన్ని పోగొట్టి బాల సాహిత్యం వైపు అడుగులు వేయించారని సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆసక్తిని గమనించి వారికి కథలు రాసేలా ప్రోత్సహించినట్టు ఉపాధ్యాయుడు గంగయ్య తెలిపారు. సర్కారు బడుల్లో చదవడమే కష్టమని భావిస్తున్న తరుణంలో 5వ తరగతి విద్యార్థులు ఏకంగా ఇంగ్లీష్లో కథలు రాయడంపై ఇద్దరు ఉపాధ్యాయులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పుస్తకంలో పిల్లలు రాసిన కథలు నేటి తరానికి దిశానిర్దేశం చేసేలా ఉన్నాయని స్థానికులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాత్రలకు ప్రాణం పోసి చిన్న పదాలతో సంభాషణలుగా సాగించడం ఆకర్షణీయంగా ఉందని చెప్పారు. చిన్నాళ్ళు రాసిన కథల సంపుటి గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన చిత్రం, ప్రకృతి రమణీయతపై వర్ణనలు వంటి అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మై నేమ్ ఇస్ తోమ్ సాత్విక, ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ క్లాస్ 5. మై స్కూల్ నేమ్ ఇస్ ఎంపీపీఎస్ యాపల్గూడ. మై టీచర్స్ ఆర్ వెరీ ఇంప్రెస్ మీ టు రైట్ స్టోరీస్. ఐ యామ్ వెరీ సర్ప్రైజ్ బికాస్ మై స్టోరీ అండ్ మై ఫ్రెండ్స్ స్టోరీ ఆల్సో గో టు హైదరాబాద్ అండ్ రిలీజ్ that place. My name is Lahiri Samiksha. I am studying in class 5th in MPPS Yapalguda. I wrote stories. The Gangai sir and my staff supported to write stories, appreciated me. I like to write so many stories in my future. My name is Kushan Vishita. I am studying in class 5th. In my story, characters are Vishita, Janavi, dog and peoples. My name is Marjata Bidej. I am studying in class 5th. My story theme is సపోర్ట్ పూర్ పీపుల్. నా పేరు స్వాతి, ఎస్జిటి. ఇక్కడ టీచింగ్ అంతా చాలా బాగుంది. చాలా కష్టపడి పిల్లలకు బోధించడం జరుగుతుంది. ఈ ఎవరైతే పిల్లలు ఇక్కడ 18 మంది స్టోరీస్ రాశారు. నా పేరు గంగయ్య, నేను ఇక్కడ ఎస్జిటిగా పనిచేస్తున్నాను. మా హెడ్ మాస్టర్ సహకారంతో మా స్కూల్ యొక్క ప్రత్యేకతల గురించి ఇంగ్లీష్ మీడియంలో మేము మంచిగా నాణ్యమైన బోధన అందిస్తామని మా హెడ్ మాస్టర్ స్టాఫ్ అందరం కలిసి వివిధ గ్రామాలకు వెళ్ళి విద్యార్థులను జమ చేయడం జరిగింది. పేరు గంగన్న, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టరు. మా ప్రైమరీ స్కూల్లో 8 సంవత్సరాల కిందట ఇంగ్లీష్ మీడియం చేసినాం మేము. ప్రస్తుతం ఇప్పుడు 13 గ్రామాల నుండి, అంటే బేలా మండలు, జైనత్ మండల్ నుండి కూడా పిల్లలు మా బడికి వస్తున్నారు. ప్రస్తుత స్ట్రెంత్ 340 ఉంది.